భారతావని గుండె బరువెక్కింది ఒలింపిక్స్లో వినేష్పై అనర్హత వేటు అధిక బరువే కారణం పథక ఆశలు గల్లంతు వినేష్ పోటీ పడ్డ విభాగం మహిళల యాభై కిలోల విభాగం పోటీ రోజు ఉదయం వినేష్ ఉన్న బరువు యాభై కిలోల వంద గ్రాములు జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆమెని పోటీ నుంచి తప్పించింది మంగళవారం అత్యుత్తమ ప్రదర్శనతో సంచలన ఆటతీరుతో ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా వినేష్ చరిత్ర సృష్టించింది దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది ప్యారిస్లో దేశానికి తొలి స్వర్ణం లేదంటే రజతం అందించే దిశగా సాగింది బుధవారం వినేష్ ఫైనల్ అని భారతావిని ఎదురు చూసింది కానీ మధ్యాహ్నానికే చేదు వార్త చేరింది వినేష్ మెడలో వాలాల్సిన పథకం జారి కింద పడిపోయింది రజతం కాదు కదా అసలు పథకమే దక్కకుండా పోయింది ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉందనే కారణంగా వినేష్ను అనర్హురాలిగా తేలుస్తూ ఆమె విజయాలు రద్దు చేశారు ఇప్పటి వరకు గెలిచిన విజయాలన్నీ రద్దయినాయి అనమాట దీంతో వినేష్తో పాటు నూట నలభై కోట్ల మంది పైన మోయలేని బరువు పడ్డది అభిమానుల గుండె బరువెక్కింది చివరకు ఆవేదన మిగిలింది ఏమైనా అవకాశం ఉందా పథకాల కోసం పోటీ జరిగే రోజు రెజ్లర్లు బరువును తనిఖీ చేసుకునేందుకు పదిహేను నిమిషాలు కేటాయిస్తారట ఆ లోపు వినేష్ యాభై కిలోలకు చేరుకోలేకపోయిందట సో ఇది జరిగింది ముందే చూసుకున్న తొలి రోజు సెమీస్ పూర్తయ్యే సమయానికి వినేష్ యాభై రెండు పాయింట్ ఏడు కిలోలకు చేరుకున్నదట వెయిట్ ఆమె ఆల్మోస్ట్ టూ పాయింట్ సెవెన్ కేజెస్ ఎక్కువగా ఉన్నది సెమీఫైనల్ కంప్లీట్ అయిన తర్వాత బరువును తగ్గించుకునేందుకు రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా శ్రమించింది అయినా ఉదయం నిర్దేశిత సమయానికి వంద గ్రాములు ఎక్కువగా బరువు ఉన్నది తప్పుకొని ఉంటే పథకం వచ్చేదా గాయం లేదా ఇతర కారణాలతో వినేష్ ముందే ఫైనల్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించిన ఆమెకు పథకం వచ్చేది కాదు తొలి రోజు పోటీలు పూర్తయిన తర్వాత గాయం బారిన పడ్డా బరువు చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారట అంటే ఒకవేళ ఆమె బరువు ఎక్కువగా ఉన్న నేను పెరిగిన నేను ఈ పోటీ నుంచి తప్పుకుంటే మ్యాచ్ని క్యాన్సల్ చేసి సిల్వర్ మెడల్ అయినా వచ్చే అవకాశం ఉందా అని కూడా ఆలోచిస్తే అట్లా కూడా ఉండదట ఒకవేళ నేను తప్పుకున్నా అని చెప్పిన ఫైనల్ జరిగే మ్యాచ్కి ముందు ఖచ్చితంగా వెయిట్ చెక్ చేయాల్సిందే సో వెయిట్ చెక్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు అనమాట సో ఆ మ్యాచ్లో ఆమె ఆమె తప్పుకున్నది అప్పుడు మెడల్ డిసైడ్ చేస్తారు సో అవకాశం కూడా లేకుండా పోయింది ప్రధానమంత్రి ట్వీట్ చేసిండు వినేష్ నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్వి దేశానికి గర్వకారణం నువ్వు ప్రతి భారతీయుడికి స్ఫూర్తివి నువ్వు ఈరోజు తగిలిన ఎదురుదెబ్బ బాధ కలిగించేదే దీనివల్ల నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నా అదే సమయంలో అడ్డంకులను అధిగమించే ఏ సత్తా అడ్డంకు అడ్డంకులను అధిగమించే నీ సత్తా నాకు తెలుసు సవాళ్లను స్వీకరించడమే నీ నైజం బలంగా తిరిగి పుంజుకో మేమందరం నీకు అండగా ఉన్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేసిన ట్వీట్ సో అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్ ఐటెం రాశారు కొంప ముంచిన వంద గ్రాములు పథకం దూరం సో ఈ వినేష్ పోగట్ గతంలో ఈ రెజ్లర్ల మీద అప్పుడున్న ఆయన ఎవరైతే వీళ్ళకి ప్రెసిడెంట్ ఉంటాడో ఇన్ఛార్జ్గా ఉన్న బీజేపీ ఎంపీ మీద పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఆ ఫైట్లో ఈమె కూడా ఉన్నది నిర్ణీత బరువు యాభై కిలోల కన్నా వద్ద గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించారన్న వరల్డ్ రెజ్లింగ్ చీఫ్ స్పందించిన మోదీ ఐఓసీ ముందు నిరసన తెలపాలని పిటి ఉషకు సూచన వినేష్ ఛాంపియన్లలో ఛాంపియన్వి దేశమంతా నీ వెంటే ప్రధాని ట్వీట్ సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరం రాహుల్ గాంధీ పన్నెండు గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశాం జట్టు వైద్యుడు వినేష్ అనర్హతకు గురవడం బాధించింది బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ అదే బ్రిజ్ భూషణ్ మీద ఈమె కూడా అనటు ఫైట్ చేసింది పూర్తి విచారణ జరగాలి పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల పట్టు క్రీడా మంత్రి వివరణపై అసంతృప్తి వాకౌట్ న్యాయం చేయాలంటూ నిరసన పార్లమెంట్ని కూడా కుదిపేసింది ఈ వార్త కోచ్లు న్యూట్రిషనిస్ట్ సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా మంగళవారం ప్రీ క్వార్టర్స్ కు ముందు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోలున్న పొగట్ అదే రోజు మూడు బౌట్లు అయ్యాక ఆమెకు స్వల్పంగా ఆహారం నీళ్లు ఇచ్చిందట కొన్ని గంటల్లోనే యాభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలకు చేరుకున్నదట తగ్గేందుకు రాత్రంతా కసరత్తులు స్కిప్పింగ్ జాగింగ్ జుత్తు జెర్సీ కొంతమేర కత్తిరింపు సో అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు చివరికి హెయిర్ కూడా కట్ చేసే ప్రయత్నం చేసినట్టు మన కొంత సో నైట్ అంతా ఆమె ఇంకా చాలా వినిపిస్తున్నాయి బ్లడ్ కూడా కొంత తీసే ప్రయత్నం కూడా చేసినాడు ఇగో ఆఖరికి శరీరంలోంచి కొంతమేర రక్తం కూడా తీసినట్టు అయినా కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువే వచ్చింది నిర్ణీత బరువు కన్నా యాభై గ్రాములు వంద గ్రాముల బరువు అధికంగా ఉన్నా కూడా రెజ్లర్లను గతంలో కొన్ని టోర్నీల్లో అనుమతించారు ఒలింపిక్స్లో నిబంధనలు వేరు ప్యారిస్ ఒలింపిక్స్లో వినేష్కు ఇలా జరిగిందని అభిమానులు నిరాశ చెందొద్దు ఏదో ఒక రోజు ఆమె ఖచ్చితంగా పథకం సాధిస్తుంది తదుపరి ఒలింపిక్స్ కోసం ఆమెను సన్నద్ధం చేస్తా వినేష్ పొగట్ పెదనన్న దిగ్గజ రెజ్లర్ మహావీర్ పొగట్ సో ఆయన కూడా ఏట సో మరి ఏమైనా కుట్ర జరిగిందా ఏంటి అన్న దాని మీద కూడా రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి నేను అపోజిషన్ పార్టీస్ పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసారు ఇదేంది మధ్యలో సో ఇక్కడ ఉంది సో ఇక్కడ రకరకాల పాయింట్స్ వీళ్ళు మెన్షన్ చేశారు ఆసుపత్రిలో వినేష్ను పరామర్శిస్తున్న ఉష ఇది ఆటలో భాగం తనను కలిసిన కోచ్లతో అనర్హతనకు అనర్హతకు గురైన వినేష్ అన్న మాటలు ఇవి వినేష్ చాలా ధైర్యంగా ఉందని మహిళల జాతీయ కోచ్ వీరేందర్ దహియా అన్నాడు వినేష్ అనర్హత రెజ్లింగ్ బృందంలో ప్రకంపనలు సృష్టించింది మేము వినేష్ను కలిశాం ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాం దురదృష్టం పథకం కోల్పోయాం కానీ ఇది ఆటలో భాగమని మాతో చెప్పింది అని చెప్పాడు అనేక మంది ఐఓఏ అధికారులు కూడా ఆమెను కలిశారని దహ్యా అన్నాడు సో ఈమె హెయిర్ చూడండి సో బిఫోర్ మ్యాచ్కి ఇప్పుడు మ్యాచ్ కొంత హెయిర్ కూడా కట్ చేసారు అయినా కూడా ఆమె వెయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువే ఉండడంతోనే ఆమె మీద అనర్హత వేట్ వేశారు నిర్ణయాన్ని సవాల్ చేశాం వినేష్ పైన అనర్హత వేటు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది ఒలింపిక్ క్రీడా గ్రామంలోని ఆసుపత్రిలో వినేష్ను కలిశా ఐఓఏ తరఫున ఆమెకు పూర్తి మద్దతు తెలిపా అలాగే భారత సర్కార్ మొత్తం దేశం ఆమెకు అండగా ఉన్నది ఆమెకు వైద్య మానసిక పరంగా అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాం వినేష్ను అనర్హురాలుగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం పైన పునరాలోచించాలని యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్కు భారత రెజిలింగ్ సమాఖ్య అప్పీల్ చేసింది మా నిరసన వినిపిస్తాం పోటీలకు అర్హత సాధించే దిశగా వినేష్ వైద్య బృందం పడ్డ శ్రమ నాకు తెలుసు అని పిటి ఉషా ఆమెను కలిసిన తర్వాత చెప్తే ఆమె మోడీ పంపించిందట అసలు ఎందుకు బరువు చూస్తారంటే వెయిట్ ఎందుకు చెక్ చేస్తారు ఇద్దరు అథ్లెట్లు శారీరకంగా పరస్పరం తలపడే బాక్సింగ్ కానీ రెజలింగ్ కానీ జూడో కానీ కరాటే కానీ కిక్ బాక్సింగ్ కానీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి క్రీడల్లో ఖచ్చితంగా వేరువేరు బరువు విభాగాలు ఉంటాయి ఒక బరువు విభాగంలోని అథ్లెట్లందరూ ఒకరితో మరొకరు తలపడతారు ఉదాహరణకు యాభై మూడు కేజీల విభాగంలో ఉన్నవాళ్ళు యాభై కేజీల విభాగంలోని వాళ్లతో తలపడేందుకు అవకాశం ఉండదు ఎక్కువ బరువు ఉంటే ప్రత్యర్థిపైన పైచేయి సాధించే ఆస్కారం ఉంటుంది సో ఈ కారణం చేత అందరూ ఒకే బరువు ఉండాలనే ఒక నిబంధన ఉన్నది అందుకే పోటీలకు ముందు అందరి బరువు సరిగ్గానే ఉందో లేదో తనిఖీ చేస్తారు నిర్దేశిత బరువు కంటే తక్కువగా ఉన్నా అనుమతిస్తారు కానీ ఎక్కువగా ఉంటే ఆడించరు సో ఫిఫ్టీ కేజెస్ పోటీ ఫిఫ్టీ త్రీ కేజెస్ ఇట్లా పోటీలు ఉంటాయి సో ఒక ప్రత్యర్థి ఇంకొక ఇద్దరు ప్రత్యర్థుల్లో ఎవరు ఎక్కువగా వెయిట్ ఉన్నా వాళ్ళకి ఎక్కువ సామర్థ్యం ఉంటుంది వాళ్ళు గెలవ గెలవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది భావిస్తారు సో కాబట్టి వెయిట్ తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ అస్సలు ఉండకూడదు అనమాట ఒక్కసారిగా అంత బరువు ఎట్లా పెరిగింది నిజానికి వినేష్ ఎప్పుడూ పోటీ పడే విభాగం యాభై మూడు కేజీలే అట కానీ ఆ విభాగంలో అంతిమ్ ఒలింపిక్స్కు అర్హత సాధించడంతో వినేష్ యాభై కేజీలకు తగ్గాల్సి వచ్చిందట సో అతను అక్కడికి వెళ్ళడంతో ఈమె ఇక్కడికి వచ్చింది సాధారణంగా యాభై ఏడు కిలోల బరువు ఉండే వినేష్ తగ్గేందుకు తీవ్రంగా శ్రమించింది ఈ ఏడాది మార్చిలో సెలక్షన్ ట్రయల్స్లో యాభై కేజీల్లో పోటీ పడ్డది బరువును నియంత్రణలో ఉంచేందుకు వినేష్ తీవ్రంగా శ్రమించింది శరీరంలోని నీటి బరువును తగ్గించేది కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా నీరు తాగకుండా తీవ్రమైన వ్యాయామాలు చేసి ప్యారిస్లో తొలి రోజు పోటీల సమయానికి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా కేజీలకు చేరుకున్నది కానీ శక్తి కోసం తీసుకున్న స్వల్ప ఆహారం డీహైడ్రేషన్ కారణంగా ఉండేందుకు తాగిన కాస్త నీరు కారణంతో ఆమె బరువు పెరిగింది సెమీస్ పూర్తయిన తర్వాత చూస్తే యాభై రెండు పాయింట్ ఏడు కేజీలకు చేరుకున్నదట అయినా కూడా ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువే ఉంది తగ్గేందుకు ఏం చేసింది ఆమె అదనపు బరువు తగ్గించుకునేందుకు వినేష్ రాత్రంతా కష్టపడ్డది ఒక్క నిమిషం కూడా పడుకోలే ఒక్క చుక్క నీరు కూడా తాగలే ఒక్క మెతుకు కూడా తినలే పరుగెత్తుతూ స్కిప్పింగ్ చేస్తూ బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నించింది చెమట వచ్చేందుకు సోనా బెల్ట్ ధరించింది ఆవిరి స్నానం చేసింది జుట్టు కత్తిరించుకుంది శరీరంలోని కొంత రక్తాన్ని కూడా తొలగించుకుందని సమాచారం ఇవన్నీ చేసినా ఆమె యాభై కేజీల వంద గ్రాములకు చేరుకుంది కానీ చివరి వంద గ్రాములు తగ్గించేందుకు వినేష్కు సమయం లేకుండా పోయింది గతంలో రెండు వేల పదహారు ఒలింపిక్స్కి ముందు ఓ అర్హత టోర్నీలో ఇలాగే నాలుగు వందల గ్రాములు అధికంగా ఉండడంతో వినేష్ పోటీకి దూరమైందట సో బ్యాడ్ లక్ ఇంక అంతకుమించి మనం ఏమంటాం ఇక చూడండి ఎన్నో ఏళ్ళ నుంచి దాచుకున్న సొమ్మంతా వెచ్చించి ఎంతో శ్రమ కోర్చి ఇటుకా పేర్చి ఎంతో కష్టంగా కట్టుకున్న ఇల్లు అనుకోని ఉపద్రవంతో కళ్ళ ముందే కూలిపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు వినేష్ పొగాడ్ది కూడా అదే పరిస్థితి ఒలంపిక్స్ పథకం అంటే సగటు భారతీయుడికి ఒక సుదూర స్వప్నం కోటికో కాదు పది కోట్ల ఒక్కరికి పథకం రావడం కూడా కష్టమే మన దేశంలో అలాంటిది ఎన్నో కఠిన సవాళ్ళు దాటి ఒక అద్భుత ఘనతను అందుకొని కలల పథకాన్ని మెడలో ధరించబోతున్న తరుణంలో అధిక బరువు అనే ఉపద్రవం వచ్చి ఆమె ఆశల సౌధాన్ని కూల్చేసింది సో సేమ్ గతంలో నిఖత్ జరిగింది కూడా ఇది సిచ్యువేషన్ వచ్చిందట నిఖత్ కూడా వినేష్ లాగే ఒలింపిక్స్ కోసం బరువు విభాగం మారిందట ప్రపంచ లో రెండు సార్లు యాభై రెండు కేజీల ఛాంపియన్ గా నిలిచిన ఆమె ఒలింపిక్స్లో విభాగం లేకపోవడంతో యాభై కేజీలకు మారిందట అయితే ఒలింపిక్స్లో పోటీ పడే సమయానికి ఆమె కూడా అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నది తొలి రౌండ్లో గెలిచాక తన బరువు ఎక్కువగా ఉండడంతో తాను సరిగ్గా తిండి నీళ్లు తీసుకోలేదని దానివల్ల నీరసించాలని ఆ తర్వాతి బౌట్లో ప్రభావం చూపిందని నిఖర్ తెలిపింది సో ఇట్లా సేమ్ సిచ్యువేషన్ ఆమెకు కూడా ఎదురైందట సో ఏదేమైనా బ్యాడ్ లక్ పోటీలో క్రీడలో కామన్గా ఇలాంటివి జరుగుతూ ఉంటే ప్రతిదాన్ని మనం రిసీవ్ చేసుకోవాల్సిందే దానికి మనం ఏం చేయలేం